हेलो फ्रेंड्स, वेलकम बैक टू उमा रंजन तेलुगु चैनल। फ्रेंड्स अंदर एला बहुनारा बहुत कमेंट सेक्शन लो कमेंट चेयंडी। सो मेमैते चाला बहुनामु। ई रोजु एं लेदु रूटीन अंटे नेनु ड्यूटी की वेल्ली वच्चेसरिकी पिल्ला एला उंटारो नेनु मार्निंग एन्नि गंटलकु वेल्तानु मल्ली एन्नि गंटलकु वस्तानु अनेदि ई वीडियोलो मीतो षेर चेस्तानु। अंटे एं चेस्तानु तर्वात वच्चि अप्पटि वरकु पिल्ललु एला उंटारो अनेदि। सो ई रोजु अयिते इदि ఏం లేదు, నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్ కానీ లేకపోతే రైస్ కానీ వండి వెళ్తాను, ఏదో ఒక కర్రీ, వీలైతే కర్రీ వండుతాను లేదంటే ఆఫ్టర్నూన్ వచ్చాక వండిపోతాను। అంటే ఉన్నది టిఫిన్స్ అయితే మార్నింగ్ వీళ్ళు తింటారు, ఆఫ్టర్నూన్ కల్లా మా హస్బెండ్ రైస్ పెడతారు, మధ్యాహ్నం వచ్చి వీలైతే వండుతాను లేదంటే మార్నింగ్ చేసి వెళ్తాను। మార్నింగ్ 5-6 లేద్దాం అనుకుంటాను, కుదరదు, సో 7-6:15 అలా లేస్తాను। సో అప్పుడు అడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా కావాలని ఇంకా పాలు పెట్టి చిన్నోడికి సెర్లాక్ రెడీ చేసి, అంటే పౌడర్లు ఆల్రెడీ నేను 15 ముందు 1 ముందు అలా 15 అయితే వస్తుంది అది అలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను। సో ఆ పౌడర్లు మా అవి సెర్లాక్ లాగానే, సో సేమ్ వాటర్ వేట్ చేసి అందులో ఉడికేయడము, సో అలా చేస్తున్నాను। సో ఆల్రెడీ ఒక వీడియో మీ అప్లోడ్ చేశాను, అంటే ఇంకా ఫ్యూరీస్ అవి చేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు నాకు, ఇంట్లో పని, పిల్లల్ని అంటే పిల్లల్ని ఇంటికి రాగానే పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడము అలానే సరిపోతుంది। సో అది ఇంకా నేను అప్పటి వరకు అయితే చిన్నోడు నేను పెట్టిన ఫుడ్ మాత్రము నేను రెడీ చేసి మార్నింగ్ రెడీ చేసి వెళ్తాను కదా, ఆ ఫుడ్ మాత్రం తను తినిపిస్తాడు 2-3 అలా తినిపిస్తాడు। ఇంకా తర్వాత నేను వచ్చాక ఫీడింగ్ ఇస్తాను, ఇంకా మళ్ళీ మధ్యలో ఒకసారి ఈవినింగ్ టైంలో అలా ఏదైనా సెర్లాక్ కానీ మళ్ళీ ప్యూరీస్ ఏదైనా వెజిటేబుల్ని కానీ ఫ్రూట్ కానీ అలా పెడతాను। సో అన్నీ అయితే తింటున్నాడు ప్రస్తుతం, హెల్తీగానే ఉన్నాడు, అడ్డుగాడు। సో అది ఇంకా మధ్యాహ్నం నేను వచ్చాక ఏం చేస్తానంటే పిల్లలకు స్నానం, ఇంకా ఏమన్నా కూర వండడం కానీ, ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అవి చేయడం, లేదంటే కాసేపు పడుకొని లేచి, పిల్లలు పడుకుంటేనే పడుకొని లేచి అలా, లేదంటే కాసేపు ఇంకా ఫోన్ చూసుకోవడం అలా సరిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా పనులన్నీ ఉంటాయి। సో అసలు అయితే రెస్ట్ ఉండదు, కంటిన్యూగా పని అయితే ఉంటుంది। సో ఇది అడడే అలా సరిపోతుంది। సో పాపకు స్కూల్ ఉంటే బాగుండేమో అనుకున్నాం కానీ స్కూల్ కరోనా చేపట్టి స్కూల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ అంటే చిన్నపిల్లలను ఏమేస్తామని ఇంకా అర్థం కావు కదా, అందుకని వేయలేదు। సో పాపకైతే ఒక 3.5 ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోతుంటాయి ఈ ఏప్రిల్ వస్తే। సో పాప తను ఈ పాపనే బాబు చిన్నోడు, సో మా ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నేను వెళ్ళినప్పుడు తను చూసుకుంటున్నాడు, నేను రాగానే తను డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు। సో అది జరుగుతుంది ప్రస్తుతానికైతే, మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి। సో ఇలా నా డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్ అంటే 8-2 వరకు, 2-8 వరకు అలా ఉంటుంది, ఇంకా నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, లేదంటే మార్నింగ్ 8-8 అలా ఉంటుంది। మమ్మీ ఆగు, మాట్లాడు ఒకడు ఒకడు అలా ఉంటాయి। సో ఇదైతే ఈరోజు వీడియో, పిల్లలు అల్లరి చేస్తున్నారు, సో పిల్లలున్న ఇల్లు ఇలానే ఉంటుందిగా, పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు। సో మా పిల్లలైతే అలా కాదు, కొంచెం ఏ అనుడితోటే సైలెంట్ అయిపోతారు, కొంచెం ఈ మధ్యలో పాప కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది, చిన్నప్పటి నుండి అయితే సైలెంట్ బాబులాగానే కాబట్టి అలా ఉంటున్నారు కాబట్టి మేము డ్యూటీ చేసుకోగలుగుతున్నాము, ఏదో ఒక పని చేసుకోగలుగుతున్నాము, లేకపోతే అందరు పిల్లల్లాగా మమ్మీ కావాలి డాడీయే కావాలంటే అసలు మేము ఏ పని చేసుకోలేకపోదాము। సో ఇదైతే ఈరోజు, సో ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అసలు వీడియోస్ అయితే నేను తీయలేకపోతున్నానండి, కుదరట్లేదు నాకు అసలు, వారానికి ఒక 2-3 వీడియోస్ ఎలానైనా షేర్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు కాబట్టి నన్ను మీ అందరూ ఎలాగైనా
ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా నేను వీడియోస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను, చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకొని ఓకేనా? అంతే, బాయ్ చెప్పు తల్లి, బాయ్ చెప్పు జోషిమ్మ, బాయ్ చెప్పు, మంచిగా మాట్లాడు, బాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు, చెప్పు గట్టిగా చెప్పు. నీకు దాదా తమ్ముడు చెప్పమని చెప్పు, చెప్పు చెప్పు. ఓకే అండి, ఇది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరందరు నన్ను సపోర్ట్ చేస్తే ఈ పిల్లల్ని అయితే నేను బాగా చూసుకోగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మంచి.